హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ హోమ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో నేను సాంబార్ రైస్ ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కుక్కర్లో ములక్కాడ ముక్కలు, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ఒక చిన్న సైజ్ బంగాళదుంప ముక్కలు, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకోవాలి, టొమాటోలు రెండు, ఒక పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇవే కాకుండా ఇంకా వేరే రకమైన వెజిటబుల్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అనేవి మీ ఆప్షన్ అండి. ఇది ఇప్పుడు మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. 2 విజిల్స్కి వెజిటబుల్స్ అంతా ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే కుక్కర్లో 1 గంట సేపు నానబెట్టుకున్న 1 కప్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. అలాగే 1 గంట సేపు నానబెట్టిన 1/2 కప్ కందిపప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్కి రైస్ ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని కరివేపాకు రెమ్మలు, 3 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న కూరగాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి తగ్గ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని నేను ముందుగానే 50 గ్రాముల చింతపండుని నానబెట్టుకున్నానండి. ఆ రసాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని 5 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి. ఈ విధంగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ అండ్ కందిపప్పు మిక్స్చర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా, మన సాంబార్ రైస్ చాలా ఈజీగా అండ్ క్విక్గా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందండి. థ్యాంక్ యూ.